కాసేపట్లో హైదరాబాద్ తెలంగాణ భవన్లో మహారాష్ట్ర నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. బీఆర్ఎస్లో పలువురు మహారాష్ట్ర నేతలు చేరనున్నారు. సమావేశానికి షేత్కరీ సంఘటన నేతలు హాజరు కానున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ సభలు నిర్వహించింది. నాందేడ్, కాంధార్లో చేపట్టిన బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొన్నారు. త్వరలో మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. కాసేపట్లో తెలంగాణ భవన్కు సీఎం కేసీఆర్ రానున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు లైవ్లో జాయిన్ అవుతున్నారు. చందు, ఎంతసేపట్లో కేసీఆర్ హాజరు కాబోతున్నారు? ఎవరెవరు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు? ఎవరెవరు బీఆర్ఎస్లో చేరే అవకాశం ఉంది మహారాష్ట్ర నుంచి? సతీష్, మరి కాసేపట్లో తెలంగాణ భవన్కు సీఎం కేసీఆర్ రాబోతున్నారు. మహారాష్ట్ర సంబంధించినటువంటి మహారాష్ట్ర షెత్కార్ సంఘటన, రైతు సంఘం సంబంధించినటువంటి నేతలు మహారాష్ట్ర నుంచి బయలుదేరి తెలంగాణ భవన్కు మరి కాసేపట్లో రాబోతున్నారు. దాదాపు 130 మంది రైతు సంఘం సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే మహారాష్ట్రలో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా కేసీఆర్ మహారాష్ట్ర మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. ప్రధానంగా ఇప్పటికే అటు నాందేడు, ఖాందారు, లోహలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభలు కూడా నిర్వహించింది. వేలాది మంది నేతలు కూడా ఆ సమావేశాలకు, సభలకు కూడా హాజరయ్యారు. ఆ సభల్లో చాలామంది నేతలు కూడా, ఎన్సీపీ సంబంధించిన నేతలు కావచ్చు, వివిధ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా జాయిన్ అయ్యారు. ఇంకా మరికాసేపట్లో చాలామంది నేతలు కూడా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా షెట్కార్ సంఘటన అనేది ఒక రైతు సంఘం. ఆ సంఘం సంబంధించి గతంలో పార్టీగా కూడా ఉంది. ఆ పార్టీ నుంచి కూడా కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా గెలిచిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ విధానాలు నచ్చేటప్పుడు కూడా వారు కూడా ఈరోజు బీఆర్ఎస్లో చేరబోతున్నట్టుగా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా చూసినట్టయితే త్వరలోనే మహారాష్ట్రలో స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయాలని భావిస్తుంది. ఇప్పటికే అక్కడి నుంచి రైతుల నుంచి, అక్కడి నుంచి నాయకుల నుంచి కూడా ఒత్తిడి వస్తుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా పోటీ చేయాలని కూడా భావిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఎక్కువ స్థానాలు కూడా ఈ యొక్క ఎన్నికల్లో గెలవాలని కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ముఖ్యంగా మహారాష్ట్ర సరిహద్దు కలిగినటువంటి ఏదైతే బార్డర్, తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు బార్డర్లో ఉన్నటువంటి ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాలపైన ప్రధానంగా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఆదిలాబాద్ సంబంధించి ఇంద్రకరణ్ రెడ్డి, జోగురామన్న, హనుమంత్ షిండే లాంటి నేతలందరినీ కూడా ఆ మహారాష్ట్ర సరిహద్దు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు కేసీఆర్. అదేవిధంగా ఇటు కర్ణాటక సంబంధించి కూడా బార్డర్లో ఉన్న నేతలను తిప్పుతున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున మహారాష్ట్ర నుంచే చేరికలు పార్టీలో జరుగుతున్నాయి. భవిష్యత్తులో కూడా మహారాష్ట్ర నుంచి ఇంకా పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ ఏదైతే టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణలో విస్తృతంగా స్థానిక సంస్థల ఎన్నికల్లోనే మొదటగా టీఆర్ఎస్ పార్టీ అప్పుడు గెలిచింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీగా తొలి ఎన్నికలు మహారాష్ట్ర నుంచే ప్రస్థానాన్ని ప్రారంభించాలని కూడా బీఆర్ఎస్ భావిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా లోకల్ బాడీ ఎన్నికలను బీఆర్ఎస్ పార్టీ ఛాలెంజ్గా కూడా తీసుకుంది. కేసీఆర్ గత కొన్నాళ్ళుగా ఈ విషయంపైనే ఫోకస్ పెట్టారు. అందుకే మహారాష్ట్ర సంబంధించినటువంటి నేతలందరినీ కూడా ప్రగతి భవన్కు పిలిపించుకుంటున్నారు. వారితో మంతనాలు చేస్తున్నారు. ఆ పార్టీలో చేరాల్సిందిగా కోరుతున్నారు. ముఖ్యంగా రైతు సంఘాలకు సంబంధించిన నేతలనే ప్రముఖంగా పార్టీలో చేర్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మహారాష్ట్రలో రైతు సంఘాలు చాలా బలంగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆ రైతు సంఘాలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఆ పార్టీ బలోపేతానికి కూడా ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఆ కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులతోనే ఉద్యమాలు చేయించవచ్చని ఒక భావనలో కేసీఆర్ ఉన్న నేపథ్యంలోనే ఈరోజు మహారాష్ట్ర సంబంధించిన షెత్కార్ సంఘటన సంబంధించిన నేతలు కూడా ఆ సీఎం కేసీఆర్తో భేటీ కాబోతున్నారు. సతీష్, అంటే చందు, మీరు చెప్పినట్టుగా మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనేందుకు ఉత్సాహంగా ఉన్న అంతకంటే ముందు కర్ణాటక ఎన్నికలు ఉన్నాయి. ఎందుకు కర్ణాటకలో అంత ఇంట్రెస్ట్ చూపట్లేదు అనుకోవాలి? ముందు నుంచి కుమారస్వామి ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీని అనౌన్స్ చేస్తున్నారో అప్పటి నుంచి కుమారస్వామితో టచ్లో ఉన్న ఆయన ఈ మధ్య కాలంలో ఎందుకు అంతగా కలవట్లేదు అనుకోవాలి? అసలు ఏం జరుగుతోంది అనుకోవాలి? అయితే మొదటి నుంచి కేసీఆర్ 2018 ఎన్నికల ముందు ఫెడరల్ ఫ్రంట్ అనే నినాదాన్ని తీసుకొచ్చారు. ఫెడరల్ ఫ్రంట్ నినాదంతో పలు రాష్ట్రాలు తిరిగారు. అందులో భాగంగా కర్ణాటక వెళ్ళారు. అప్పటి నుంచి కూడా జేడీఎస్ కుమారస్వామి, అదేవిధంగా మాజీ ప్రధాని దేవాగౌడతో సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారు. పలుమార్లు దేవాగౌడను కలిశారు, కుమారస్వామిని కలిశారు, బీఆర్ఎస్ పార్టీ పెట్టే ముందు కూడా కలిశారు. आ तर्वात बीआरएस पार्टी संबंधी प्रति अंशंलोनू कुमारस्वामी हैदराबाद वच्चारु केसीआर तो भेटी अय्यारु वाळ्ळ स्नेहपूर्वक संबंधालैते बीआरएस तो जेडीएस कोनसागिस्ता उंदी। ई नेपथ्यंलो అక్కడ పోటి చేస్తే అంతిమంగా జేడీఎస్ నష్టం కలుగుతుందన్న భావనలోనే ఈ రోజు అక్కడ పోటికి ఈసారి మాత్రం పోటికి వెనకడుగు వేస్తుంది బీఆర్ఎస్ పార్టీ। అయితే అక్కడ బీఆర్ఎస్ జేడీఎస్కు మద్దతుగా మాత్రమే ప్రచారం చేయాలని భావిస్తుంది। అందులో భాగంగానే ఇప్పటికే కర్ణాటకలో కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే జేడీఎస్కు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు। ముఖ్యంగా నారాయణపేటకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కూడా ఇప్పటికే జేడీఎస్ సంబంధించిన పలు సభల్లో పాల్గొన్నారు। ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఎక్కడైతే కర్ణాటకలో అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా తిరుగుతా ఉన్నారు। వాళ్ళకి జేడీఎస్ మద్దతుగా ప్రచారం చేస్తున్నారు కాబట్టి జేడీఎస్కు మద్దతు ఇస్తున్నారు కాబట్టి ఈ ఎన్నికల్లో కర్ణాటకలో పోటీ చేయడం లేదని కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది। ఎందుకంటే ఒకవేళ అక్కడ బీఆర్ఎస్ పార్టీ కనుక పోటీ చేస్తే ఖచ్చితంగా అంతిమంగా బీజేపీకి లాభం కలుగుతుందన్నటువంటి భావనలో బీఆర్ఎస్ పార్టీ ఉంది। ఈ నేపథ్యంలోనే పోటీ నుంచి కూడా విరమించుకున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది। సతీష్ రైట్, థ్యాంక్ యూ చందు।